బంధుమిత్రులకు నమస్తే. ఈ నెల 15వ తారీఖు శుక్రవారం ఉదయం 9:30 నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రీమియం వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పేరుతో విశాఖ శారద పీఠాధిపతులు పూజ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వాముల వారి సువర్ణ హస్తాలచే ప్రారంభించబడును. ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మీచాంగ్ తుఫాన్లో నష్టపోయిన రైతులు, తుఫాన్ బాధితులకు ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదని నిరసిస్తూ అఖిల పక్ష పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వరద బాధితుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నేతలు మండిపడ్డారు. అనంతరం అఖిల పక్షం పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. తుఫాన్ బాధితుల్ని ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. వైసీపీ వాళ్లు చెప్పిన వాళ్లకే ఆర్థిక సహాయం అందించడం దారుణమన్నారు. నిజమైన బాధితులకి సాయం అందడం లేదని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తక్షణమే తుఫాన్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి బాపట్ల నుంచి విజయనగరం దాకా మొత్తం కోతలు, అవన్నీ ఏదైతే కోతలు కోసి మొత్తం వరి ధాన్యం అంతా పాడైపోయింది. రైతుల్ని ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే విపత్తుగా పరిశీలించి అనేక రాజకీయ పార్టీలు అఖిల పక్షంతో మాట్లాడమని ముఖ్యమంత్రి గారికి తెలియజేసినా కానీ దాంట్లో పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈరోజు కేంద్రం వచ్చి కొన్ని ఏరియాలో తిరుగుతుంది. మన జిల్లాలో కూడా సీతారాంపురం దగ్గర కూడా కోతలు కోశారు. 50 ఎకరాలు పాడైపోయాయి. ఓ పక్క ఉలవపాళ్ళు ఏదైతే సపోటా కందుకూరు ఓలేటివారిపాళ్ళు కలిగిరి కానీ అట్లాగనే మర్రిపాడు ఈ ప్రాంతాల్లో పొగాకు దెబ్బతిన్నాది. 2000 ఎకరాలు ఓ పక్క పొదలకూరులో నిమ్మ తోటలు దెబ్బతిన్నాయి. వరి నాట్లు వేసి మన జిల్లాలో 70,000 ఎకరాలు వరి నాట్లు వేస్తే అవన్నీ నీటి మునిగి పాడైపోయాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీంట్లో జోక్యం చేసుకునే దాంట్లో వైఫల్యం చెందాయి. ఈరోజు కేంద్ర బృందం వచ్చింది, అన్ని ప్రాంతాలు తిరగాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. ఏదైతే నష్టపోయారో రైతాంగానికి సంబంధించినటువంటి 50,000 రూపాయలు అదేవిధంగా ఇచ్చినటువంటి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి అనేక ఇళ్ళు మునిగిపోయినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. వాళ్ళకి ఈరోజు కొంత రైస్ ఇచ్చేసి సర్దుబాటు చేశారు. 2500 కొన్ని దగ్గర గోడలు కూడా పడిపోయాయి. వాటికి ఇచ్చేది లేదనేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ అని చెప్తున్నారు. ఇది సరైన చర్య కాదు. అందువల్ల వెంటనే మునిగిపోయిన ప్రాంతాలందరికి కూడా 5000 రూపాయలు, అట్లాగనే దెబ్బతిన్నటువంటి వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వాలనేటువంటిది, 10,000 రూపాయలు ఇవ్వాలనేటువంటిది అఖిలపక్షంగా అందరం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేడు దెబ్బతిన్న రైతాంగం, అదే రకంగా పట్టణాలు పరిస్థితి గురించి నాయకులంతా కూడా క్షుణ్ణంగా వివరించారు. బట్ అయితే నెల్లూరు టౌన్లో 24 వార్డులు దెబ్బతిన్నాయి. 24 వార్డులు మేము తిరిగాం, పూర్తిగా చూసాం. నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం దరిద్ర ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. పోయినసారి అదే రకంగా వరద తుఫాను వస్తే కొంచెం ఇళ్ళు తడిస్తే 4000 రూపాయలు చంద్రబాబు నాయుడు పక్క రోజుకి ఇచ్చాడు. 4000 రూపాయలు, అదే 30 కేజీల బియ్యం, 2 కేజీల ఉల్లగడ్డలు, 4 కేజీల ఎర్రగడ్డలు, 2 కేజీల నూనె అన్నీ ఇచ్చాడు పక్క రోజు. ఈరోజు తుఫాను పోయి వారం అయితే ఇప్పుడు వచ్చేస్తున్నారంట వాళ్ళ అంచనాలకి. ఒకరుంటే 1000, ఇద్దరుంటే 2500 అంట. ఏ మీ అమ్మ మొగుడు తీస్తున్నారా? ప్రజల డబ్బుది, ప్రజలు అన్యాయం పోతారు, పట్టించుకోలేదు. ఇల్లు పడిపోతే ఎంత ఇస్తామని చెప్పడం లేదు. కేవలం వైసీపీ వాళ్ళు ఇళ్ళకి మాత్రమే, అది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఈరోజు వేపదొరవలు అడిగాను, కనీసం 10 ఇళ్ళకి ఇచ్చి వైసీపీ చెప్పిన ఇల్లు ఇచ్చి 100 ఇళ్ళు ఉంటే మిగతా వెళ్ళిపోయారు. ఎక్కడా జవాబు లేదు, ఇచ్చేది లేదు. రైతాంగం నాశనం అయిపోయింది, ఇల్లు నాశనం అయిపోయింది. రోజు కూలీకి పోయి ఇళ్ళ బతికే వాళ్ళ పరిస్థితి, కూలీకి పోలేక, కూలీ లేక, ఇంట్లో ఉండలేక, వర్షాలకు బతకలేక అనేక ఇబ్బందులు పాలయ్యారు. వాళ్ళు చాలామందికి అన్ని పార్టీలు మేము భోజనాలు పెట్టడం జరిగింది. అనిల్ ఎక్కడా కనపడలా, అనిల్ ఊర్లో లేడు, ఒక అన్నం పొట్లాలు లేదు. మళ్ళీ వేరే వాళ్ళు విమర్శిస్తారు. మేము ముందే చెప్పాం, ఈ వర్షాలు వస్తున్నాయి, కాలువలు పూడికిలు తీయండి,
అని ముందే చెప్పాం. పాపం అనిల్ గారు పాపం నిద్రపోతున్నారు, అంటే ఆయనకి ఎక్కడ పోటీ చేసి తెలియదు ఇంకా. అందుకని ఆయన తుఫాను పోయిన తర్వాత పూడికెళ్ళి తీస్తున్నారు. ఇప్పుడు చూశాను నేను, ఇది చాలా తెలియగల పని ఇది. తుఫాను పోయిన తర్వాత తీయటం, ట్రంక్ రోడ్డు మునిగిపోయింది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నీరు వచ్చిన ఇంటికి 5,000 30 కేజీల బియ్యం, మిగతాది నిత్యావసర సరుకులు ఒక నెలకు సరిపోయేటట్టు. అదే రకంగా ఒక గుడిసె పడిపోతే వాళ్ళకి 10,000 రేకులు పడిపోతే 25,000 మిద్దిళ్ళు పడిపోతే 50,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పరిస్థితుల్లో మేమంతా కలిసి కలెక్టర్ ఆఫీసుని ఈసారి ముట్టడి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. నేను అనిల్ గారిని ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎట్లా తెలియదు పరిస్థితులు, మీ రూమ్ నుంచి బయటికి రారు, మీకు అర్థం కాదు. మీరు టిక్కెట్లు కొట్టుకుంటున్నారు ఇక్కడ, నేనెక్కడా నువ్వెక్కడని. మీరు ఎక్కడ గెలవరా అబ్బాయి, మీరు మీరు ఎక్కడెక్కడ వేసినా గెలవరు, మీరు గెలిచేది లేదు. నేను అనిల్ ఒకటే అడుగుతున్నా, నెల్లూరులో నువ్వేం చేయలే, దమ్ముంటే నువ్వు మగాడు అయితే నెల్లూరు టౌన్లో పోటీ చేయి. నేను సవాల్ వేసేస్తున్నా, నువ్వు సేకరించు దమ్ముంటే, అంతేకాని లేదా ముందు పేద ముందు సేవ చేయి. వాళ్ళకి ఏం కావాలో తిరుగు, వాళ్ళకి ఇవ్వు. నేను ఎన్నిలో పోటీ చేయట్లేదు, నువ్వు కనబడకుండా దమ్ముకునేది కాదు. నిన్ను ప్రతిపక్షాలు అన్నీ కలిపి ఐక్యత మాలో ఉన్నంత వరకు మీ అంత చూస్తాం. వైసీపీని పట్టుకుని వదలం. మీరు పేదలకు పరిహారం ఇచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగద్దని హెచ్చరిస్తున్నాం. జరిగింది అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోవడం వల్ల సోమశిల్ల 30 TMC నీరు సముద్రం పాలైంది. అలాగే ఏ విధమైనటువంటి సహాయక చర్యలు కేంద్రాన్ని కోరడం లేదు. ఈ పరిస్థితుల్లో నిన్నటిదాకా వర్షాలు సరిగా లేక కరువుతో ఇబ్బంది పడ్డాము, ఇప్పుడు వర్షాలు కూడా పడి ఇబ్బంది పడుతున్నాము. ఈ పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కానివ్వండి, అలాగే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉండే జనానికి కానీ ఏ విధమైన సహాయం చేయలేదు. మేము సూళ్లూరుపేట ఆ ప్రాంతాల్లో తిరిగితే ఈ క్యాంపుల్లో పెట్టిన వాళ్ళకి 2 రోజులు 3 రోజులు గుడ్డలు ఇవ్వలేదు, కనీసం సరైన నీళ్లు ఇవ్వలేదు, వాళ్ళకి పెట్టిన భోజనం కూడా పాసిపోయింది పెట్టారు. ఇలాంటి తప్పుడు వైఖరితోటి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు కలిసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి తప్పుడు వైఖరిని తిప్పికొట్టాలని చెప్పని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈనాడు ధర్నా జరపాలని చెప్పని ప్రధానమైన 10-12 డిమాండ్తో రావడం జరిగింది. అందులో ప్రధానమైన డిమాండు ఈ కరువుని రాష్ట్ర జాతీయ విపత్తుగా ప్రకటించి జాతీయ విపత్తుకు సమయ అన్ని సహాయ చర్యలు చేపట్టాలని, అలాగే కౌలు రైతులని ఈ పాస్ అనేది లేకుండా రైతులందరికీ నష్టపోయిన వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలని, 470 మండలాన్ని కరువు మండలాలుగా ప్రకటించాలని చెప్పని, అలాగే ఆహార పంటలకు 50,000 రూపాయలు, ఉద్యానవన పంటలకు 1,00,000 రూపాయలు, వాణిజ్య పంటలకి 70,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే వ్యవసాయ కార్మికులకు సంబంధించి 200 రోజులు పనిదినాలు ఉండాలని, రోజుకు 600 రూపాయలు ఉండాలని, ఇలాంటి ప్రధానమైన డిమాండ్తోటి, అలాగే మన జిల్లాలో ప్రత్యేకించి చేనేతకు చాలా ప్రాధాన్యత ఉంది. చేనేతకు సంబంధించి నేటి వరకు ఏ ఒక్క మంత్రి కానీ అధికారి కానీ స్పందించలేదు. చేనేతకు కూడా తగిన సహాయం అందించాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. దివిలో నిర్ణయం, భువిలో పరిణయం. కంచి కామాక్షి వారి పరిణయ అండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ December 14th నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి 1,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 TVS స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1,999 రూపాయలకే 2 కంచి కామాక్షి పరిణయ పట్టు చీరలు, 4,999 రూపాయలకే 2 కాదంబరి పట్టు చీరలు. కంచి పట్టు చీరల సొసైటీ ధరలపై అప్ టు 30% తగ్గింపు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల పట్టు సారీస్, క్యాటలాగ్ సారీస్, డిజైనర్ వర్క్ సారీస్, కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కొనుగోలుకు ఇది సరైన సమయం. ప్రతి కస్టమర్ అమూల్యం, ప్రతి వస్త్రం అపురూపం. కాంచీపురం కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.